हाय हेलो नमस्ते वेलकम बैक टू दैट इज शिल्पा स्टाइल। वातावरण चूँगी एंत चल वर्षा अपड़े पड़ता लॉकडाउन मूलंगा पोल्यूशन तग्गी वर्षाल मुंदे पड़तुन्नाई वेसवकाल भगभगमंडे एंडलु असलु वच्ची वेल्लिनट्टे लेवु ई वर्षाल स्टार्ट अय्ये टाइम लो सीड्स नाटुकोडानिकि करेक्ट टाइम ई वीडियोलो मनं पॉटिंग मिक्स एला वेसुकोवाली एमेम सीड्स नेनु नाटुकुंटानो चूद्दां। इप्पुडु नेनु अन्नि मोक्कलकु उपयोगपड़े रेग्युलर पॉटिंग मिक्स चूपिस्तुन्नानु। इदि टेर्रस् मीद लाइट वेट गा सारवंतंगा उंटुंदि। सो इप्पुडु मनं पॉटिंग मिक्स चूद्दां। वन पार्ट मन अवेलबिलिटी गार्डन साइल, वन पार्ट कोकोपीट, वन पार्ट वर्मी कंपोस्ट आर् कौ मिन्यूर, 10% नीम केक। मूडु समभागालोकि तीसुकुनि 10% नीम केक तीसुकोवाली। इदि रेग्युलर पॉटिंग मिक्स। मूडु मनं कलिपेसुकुंदां मट्टी कोकोपीट अंड वर्मी कंपोस्ट। वर्मी कंपोस्ट उंटे कलुपुकोंडि, लेदंटे मी दग्गर किचन कंपोस्ट उन्ना लेदंटे मागिन आवु पेड उन्ना कलुपुकोवच्चु। ई नीम केक एंदुकंटे मनकि मोक्कलकि फंगल इन्फेक्षन्स राकुंडा कापाडुतुंदि, अंदुकनि 10% नीम केक कलुपुकुंटाम। इंदुलो कावालंटे मनं कोंचेम एप्सम साल्ट, कोंचेम बोन मील कूडा याड् चेस्तुन्नानु। ఇందులోనే యాడ్ చేయలేం లేదు, మనం తర్వాత అయినా మొక్కలు విడిగా కూడా ఇచ్చుకోవచ్చు, ఇలా కలిపి కూడా పెట్టుకోవచ్చు। ఇప్పుడు నేను సీడ్స్ నార వేసుకోవడానికి ఈ కప్పులో ఈ పాటింగ్ మిక్స్ నింపుతున్నాను। ఎప్పుడైనా సరే డ్రైనేజ్ సిస్టం సరిగ్గా ఉండాలంటే మనం హోల్స్ ఎక్కువ పెట్టుకోవాలి, వాటర్ ఫుల్గా డ్రైన్ అయిపోవాలి। మట్టి డ్రైన్ అవ్వకుండా ఈ కొబ్బరి పీచును మనం అడుగున వేసుకోవాలి ఫస్ట్, తర్వాత ఈ పాటింగ్ మిక్స్ అంతా కూడా ఈ కప్పులో నింపేసుకోవాలి। నేను ఈ పాటీ మిక్స్ అంతా ఇలా చిన్న చిన్న పాట్స్లో నింపేసుకున్నాను ప్లాస్టిక్ పాట్స్లో। ఇప్పుడు ఈ విత్తనాన్ని నేను ఆరేసుకుంటున్నాను। ఏమేమి విత్తనాలు ఆరేసుకుంటారో చూద్దాం। సీడ్స్ వేసుకునే ముందు మనం ఎప్పుడైనా సరే ముందు ఈ మట్టి అంతా తడుపుకోవాలి। రౌండ్ వైలెట్ కలర్ వంకాయ సీడ్స్ అండి। ఈ సీడ్స్ ప్యాకెట్స్ అన్నీ మేము ఒక నర్సరీలో తీసుకున్నాం। ఇలా మట్టి మీద అంతా కూడా రౌండ్ గా స్ప్రెడ్ చేసుకొని పైన పొడి మట్టి వేసుకోవాలి। ఇవి చిల్లీ సీడ్స్ అండి। ఇవి టొమాటో సీడ్స్ అండి। టొమాటో మిర్చి వంకాయ అవన్నీ కూడా ఇలా సీడ్స్ అని స్ప్రెడ్ చేసుకుని పైన మట్టి వేసుకుంటే సరిపోతుంది, కానీ అన్నీ అలా కుదరదు। ఇప్పుడు బీరకాయ సీడ్స్ ఎలా వేసుకోవాలో చూద్దాం। ఎల్తో ఇలా గుంటలా చేసుకుని అందులో సీడ్స్ వేసుకుని తర్వాత మట్టి కప్పేసుకోవాలి। బెండకాయ సీడ్స్ అయితే మట్టుకు మనం డైరెక్ట్గా పాట్లోనే వేసుకోవాలండి, ఎందుకంటే వాటి యొక్క రూట్స్ చాలా సెన్సిటివ్గా ఉంటాయి, మళ్ళీ తీసి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకోవడం అంటే కొంచెం కష్టమైన ప్రాసెస్. సో డైరెక్ట్గానే నేను పాట్లోకి వేస్తున్నాను। ఈ పాట్లో ఉన్న పాటి మిక్స్ అంతా కూడా ఇందాక మీకు ఏమైతే చూపించానో అలాగే కలుపుకొని పెట్టుకున్న పాటి మిక్స్ అండి। ఇది 14 inches పాట్ అండి। ఇందులో నేను 2 seeds వేసుకుంటున్నాను, ఎందుకంటే ఒకటి వచ్చినా రాకపోయినా ఇంకొకటి వస్తుంది కదా, అందుకని। ఇప్పుడు మనం ఆకుకూరలకి పాటీ మిక్స్ ఎలాగో చూద్దాం। ఇది 50 rupees బ్లాక్ టబ్ అండి, దీనికి హోల్స్ పెట్టుకున్నాను చుట్టూరా। ఎప్పుడైనా సరే ఆకుకూరలకి హోల్స్ పెట్టుకోవాలి, ఎందుకంటే డ్రైనేజ్ సిస్టమ్ బాగుండాలి, నీళ్ళు ఎప్పుడు నిలబడకూడదు అందులో। ఆ హోల్స్ పైన పెంకులు పెట్టుకున్నాను। మన దగ్గర ఉన్న మట్టి, తర్వాత కోకోపీట్, కోకోపీట్ కొంచెం తగ్గించేసుకోవాలి దీనికి, తర్వాత కొంచెం నీమ్ కేక్, తర్వాత నేను ఇందులో కొంచెం మామూలు ఇసుక కలుపుతున్నానండి, ఎందుకంటే ఇది కొంచెం పట్టు ఉండాలి, ఆకుకూర కొంచెం ఇసుక వేసుకోవాలి, తర్వాత వర్మీ కంపోస్ట్ ఈ 4 కలిపేసుకోవాలి। ఈ 4 కలిపేసుకుని మనకి ఇష్టమైతే కొంచెం పేడ ఎరువు ఉంటే మాగింది ఇంకా మంచిది, అది కూడా కలుపుకోవచ్చు।
కలుపుకునేదంతా పెంకులు కదలకండ హోల్స్ మీద జాగ్రత్తగా మనం ఈ పాటీ మిక్స్ అంతా కూడా ఇందులో ట్రాన్స్ఫర్ చేశానండి. తర్వాత ఫుల్గా మనం ఈ మట్టి అంతా కూడా తడిపేసుకోవాలి ముందు, లేకపోతే ఎయిర్ బబుల్స్ వచ్చేస్తాయి, అందుకని ఖచ్చితంగా తడుపుకోవాలి. ఇప్పుడు నేను తోటకూర విత్తనాలు వేస్తున్నాను. తోటకూర విత్తనాలు ఎప్పుడు డైరెక్ట్గా వేయకూడదండి, కొంచెం ఇసుకలో కలిపి అప్పుడు మనం జల్లుకోవాలి, లేదంటే ఒకే చోట పడిపోయి అసలు ఫుల్గా స్ప్రెడ్ అవ్వదన్నమాట. అందుకని మొత్తం అంతా కూడా అలా ఇసుకలో కలుపుకుని స్ప్రెడ్ చేయాలి, పైన కొంచెం పొడి మట్టి జల్లాలి. తర్వాత చేతితో కొంచెం అదమాలండి, అప్పుడు వేళ్ళన్నీ గట్టిగా పట్టుంటాయి మొక్కలు వస్తుంటే. తర్వాత వాటరింగ్ చేయాలి. ఇందులో మనం పాలకూర సీడ్స్ వేసుకుందాం. ముందు మనం స్టిక్తో కానీ వేలుతో కానీ ఇలా గుంటల కింద చేసుకుని ఆ పాలకూర సీడ్స్ అందులో పెట్టేసి పైన మట్టి కప్పేయడమేనండి అంతే. ఇప్పుడు మనం ఆకుకూరలకి వాటరింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఆకుకూరలు వస్తుంటే కనుక దాని స్టెమ్స్ చాలా సెన్సిటివ్గా ఉంటాయండి, స్పీడ్గా మగ్గుతో మనం వాటరింగ్ చేసేస్తే అవి పడిపోయి చనిపోతాయి. సో నేను ఈ సోడా బాటిల్ క్యాప్కి ఈ దబ్బలం అనేది ఉంటుంది కదండి, అది కొంచెం కాల్చి పొయ్యి మీద వేడి చేసి దీనికి హోల్స్ చేస్తున్నాను. ఇలా చేసుకోవడం మూలంగా ఇందులోంచి వాటర్ స్ప్రేయర్ లాగా ఆ మొక్కలు పడకుండా జాగ్రత్తగా పడతాయన్నమాట వాటర్. థర్డ్ డేకి తోటకూర ఇలా వచ్చింది చూడండి. ఇప్పుడు వాటరింగ్ ఎలా చేస్తుందో చూడండి. నేను ఈ వాటర్ బాటిల్లో నీళ్ళు నింపేశాను. ఇలా జాగ్రత్తగా వాటరింగ్ చేయాలి, తోటకూర ముందే పడిపోతుంది. ఇలా వాటరింగ్ చేస్తే కనుక అసలు ఒక్కటి కూడా పడకుండా అన్ని చక్కగా నిలబడి ఉండి మనకి తోటకూర వస్తుందండి. ఇది ఫోర్త్ డే. చూడండి మొత్తం నేను తోటకూర ఏ రోజుకి ఆ రోజు నేను వివరం చెప్పట్లేదు కానీ అలా పెరిగే విధానం అంతా అది ఎలా పెరుగుతుందో నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇది ఒక 15 డేస్కి ఇలా వచ్చిందండి. పాలకూర విత్తనాలు కూడా వేసాం కదండి, అవి కూడా అన్నీ వచ్చాయండి చూడండి చక్కగా. 20 డేస్కి చూడండి తోటకూర ఎంత బాగా వచ్చిందో. మనం ఇంట్లో ఆకుకూరలు ఒకటి పెంచుకున్నా చాలండి, ఆకుకూర టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంట్లో పెంచుకున్నదానికి బయట దానికి. టేస్ట్ ఒకటే కాదండి, ఇవి మనం ఏ మందులు వేయకుండా ఆర్గానిక్గా పెంచాం, హెల్దీ కూడా, బయటవన్నీ పురుగుల మందులు వేసేస్తారు. నేను నార వేసుకున్నాను కదా, వంకాయ, పచ్చిమిరపకాయ, టమాటో, బీరకాయ అవన్నీ కూడా 15 డేస్కి ఎలా వచ్చాయో చూడండి. బీరకాయ అయితే ఇలా 3 ఆకులు వచ్చిన వెంటనే మనం తీసి వేసేసుకోవచ్చండి. ఇవన్నీ కొంచెం ఇంకా ఎదగాలి, ఎదిగాక మనం తీసి మళ్ళీ పాట్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూసారు కదా పాటీ మిక్స్ ఎలా కలుపుకోవాలో, సీడ్స్ ఎలా వేసుకోవాలో, ఆకుకూరకి పాటీ మిక్స్ ఎలా కలుపుకోవాలో, ఆకుకూర సీడ్స్ ఎలా వేసుకోవాలో ఫ్యూచర్ వీడియోస్లో నా గార్డెన్ అప్డేట్స్ అన్నీ నేను ఇస్తూ ఉంటాను. వాటికి ఏం పోషకాలు ఇచ్చాను, ఎలా వేసుకున్నాను అవన్నీ కూడా మీకు చూపిస్తాను. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ కొట్టండి. కొత్తగా చూసిన వాడైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కానీ ఏమైనా బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా ఛానల్ యొక్క న్యూ అప్డేట్స్ అన్నీ మీకు వస్తాయి. ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. బాయ్.